వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ప్రపర్స్ ఛానల్ డిఎస్సీ సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం సెవెంత్ క్లాస్ సంబంధించి విజయనగర రాజులు అనే టాపిక్ని చెప్పుకుంటున్నాం ఈ టాపిక్ సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం టాపిక్లో వెళితే విజయనగర రాజులలో చివరి వంశం ఏది అంటే విజయనగరాన్ని పరిపాలించినటువంటి వంశాలలో చివరి వంశం ఏది అంటే నాలుగు అరవీటి వంశం అరవీటి వంశం విజయనగరాన్ని పరిపాలించినటువంటి చివరి వంశం నాలుగు సరైన ఆన్సర్ ఇక బహమనీ రాజ్య రాజధాని ఏది బహ్మనీ రాజ్య రాజధాని గుల్బర్గా మూడు సరైన ఆన్సర్ బహమనీ రాజ్య రాజధాని గుల్బర్గా ఇక తర్వాత క్వశ్చన్ బహమనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన కాలం ఏది అంటే ఏ కాలంలో బహమనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయింది దీనికి సరైన ఆన్సర్ రెండు శకం పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ముప్పై సంవత్సరాల కాలం పట్టింది ఈ భావనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోవడానికి ముప్పై సంవత్సరాల కాలంలో ఇలా విడిపోవడం జరిగింది రెండు సరైన ఆన్సర్ పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పదిహేను వందల ఇరవై తర్వాత క్వశ్చన్ చూడండి ఈ క్రింది వారులో విజయనగరాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరు విజయనగరాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు నికోలస్ కోంటి నాలుగు సరైన ఆన్సర్ నికోలాస్ కోంటి ఇటలీ యాత్రికుడు అయినటువంటి నికోలాస్ కోంటి విజయనగరాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటిగా సందర్శించాడు అని రాయడం జరిగింది క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై నికోలాస్ కోంటి ఇటలీ ఈ మూడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇతడు విజయనగరం సందర్శించినటువంటి మొట్టమొదటి యాత్రికుడు నాలుగు సరైన ఆన్సర్ ఇక అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు ఎవరు ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇవ్వలేదు దీనికి ఆసనం మనం ఎలా రాబట్టచ్చు అబ్దుల్ రజాక్ ఏ సంవత్సరంలో వచ్చాడు అని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు క్రీస్తుగం పద్నాలుగు వందల నలభై మూడో సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించాడు అయితే ఈ క్రీస్తుతం పద్నాలుగు వందల నలభై మూడవ సంవత్సరంలో విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే రెండవ దేవరాయలు రెండవ దేవరాయలు పద్నాలుగు వందల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు వందల నలభై ఆరు వరకు రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు రెండవ దేవరాయలు రెండు సరైన ఆన్సర్ రెండవ దేవరాయలు ఇక విజయనగరాన్ని సందర్శించినటువంటి పేజ్ న్యూనీజ్ డొమింగో పేజ్ న్యూన్యూజులు ఏ దేశస్థులు ఎస్ మూడు సరైన ఆన్సర్ పోర్చుగీస్ దేశస్థులు విజయనగరాన్ని సందర్శించినటువంటి డొమింగో పేజ్ న్యూన్యూజులు పోర్చుగీస్ సంబంధించినటువంటి వ్యక్తులు దీంట్లో డొమింగో పేజ్ పదిహేను వందల ఇరవై సంవత్సరంలోను న్యూనిజ్ పదిహేను వందల ముప్పై సంవత్సరంలోను విజయనగరాన్ని సందర్శించారు ఇక విజయనగరం ఏడు వలయాలతో ఉన్నట్లుగా తెలిపిన వారు ఎవరు ఏ విదేశీ యాత్రికుడు విజయనగరం ఏడు వలయాల్లో ఉంది అని చెప్పడం జరిగింది మూడు అయినా సార్ అబ్దుల్ రజాక్ అబ్దుల్ రజాక్ ఈయన విజయనగరాన్ని సందర్శించి పర్షియన్ వర్తకుడు పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో సందర్శించాడు ఏడు వలయాలతో ఈ విజయనగరం ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత క్వశ్చన్ శిక్షణ దేవరాయాల పరిపాలన కాలం ఎంత ఇలాంటివి డిఎస్సిలో ఆడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మూడు సరైన ఆన్సర్ పదిహేను వందల తొమ్మిది టు పదిహేను వందల ఇరవై తొమ్మిది ఈ కాలంలో విజయనగరాన్ని శిక్షణ దేవాలయాలు పరిపాలించారు మూడు సరైన ఆన్సర్ ఇక తర్వాత క్వశ్చన్ చూడండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరానికి వచ్చినటువంటి పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు దీన్ని కూడా మనం యాత్రికులు ఏ సంవత్సరాలు సందర్శించారనేది గుర్తుపెట్టుకుని ఆ సంవత్సరంలో ఏ విజయనగర రాజులు పరిపాలిస్తున్నాడో గుర్తుపెట్టుకుంటే ఈజీగా తెలుస్తుంది పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్ పదిహేను వందల ఇరవై సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించాడు అని ఇవ్వడం జరిగింది పదిహేను వందల ఇరవై సంవత్సరంలో విజయనగరాన్ని పరిపాలిస్తున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు కాబట్టి డోమింగో పేజ్ శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు డోమింగో పేజ్ సరైన ఆన్సర్ నాలుగు ఇక నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్థు వసూలు చేయ అధికారం ఏమిటి ఒక నిర్ణీత ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో శిస్తును రెవెన్యూ రెవెన్యూ శిస్తును వసూలు చేసే అధికారాన్ని అమరం అని అంటారు రెండు సరైన ఆన్సర్ అమరం ఇక శ్రీకృష్ణదేవరాయలు ఈ యూరోపియన్లతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు ఎస్ నాలుగు సరైన ఆన్సర్ పోర్చుగీసు పోర్చుగీస్ వర్తకులతోనూ వ్యాపారులతోనూ శ్రీకృష్ణదేవరాయలు స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు ఇక ఈ క్వశ్చన్ చూడండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో గోవాలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి యూరోపియన్ లెవరు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో గోవాలోని వాడ రెవర ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న వారు పోర్చుగీస్ వారు నాలుగు సరైన ఆన్సర్ పోర్చుగీస్ వారు ఇది ఫ్రెండ్స్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో డిఎస్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంది వాటిని చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ